ఈ సినిమా సత్యనారాయణ గారు మంచి సినిమాని చేశారనే ఒక మంచి పేరు తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా భల్లాల దేవ అనే టైటిల్ చాలా యాప్ట్గా కుదిరింది ఈ సబ్జెక్ట్కి. అలాగే కట్టప్ప అనే క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఒక హైలైట్ క్యారెక్టర్ ఉంది. ఎలా అయితే భల్లాల దేవాన్ని కట్టప్ప కాపాడుతూ ఉంటాడో అలాగే ఈ సినిమాలో కూడా ఆ కట్టప్ప క్యారెక్టర్ అతను కూడా ఉంటూ అతన్ని విన్నంటి అతన్ని అనుక్షణం కాపాడాలనే తాపత్రయంతో మంచి కామెడీ సీన్స్తో డైరెక్టర్ ఎలీల్ గారు చాలా చక్కగా రూపొందించారు చిత్రాన్ని. అలాగే దీనిలో పాటలు 3 పాటలు ఉన్నాయి. దీంట్లో ఇది వనమాలి గారు రాయడం జరిగింది. అలాగే ఈ సినిమాకు వచ్చిన ప్రేక్షకులు చక్కగా నవ్వుకుని మంచి సినిమా చూశామనే ఆనందంగా ఇంటికి వెళ్తారని నా నమ్మకం. ఈ చిత్రంలో మొదటి భాగం కథాపరంగా సాగుతుంది. రెండో పార్ట్లో చక్కటి సన్నివేశాలతోటి కడుపుప్పు నవ్వించే సన్నివేశాలతో కథనం చాలా చక్కగా జరుగుతుంది. అలాగే ఈ చిత్రానికి ఎంతో కష్టపడి దేంట్లోనూ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి డబ్బింగ్ ఆర్టిస్టులతోటి అలాగే ప్రసాద్ ల్యాబొరేటరీస్లో మొత్తం దీని వర్క్ అంతా చేయడం జరిగింది. ఇలా చిన్న సినిమాల్ని మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే పరిశ్రమలో 10 మంది బాగుంటారండి. ఇప్పుడును మేము ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒక్కొక్క హీరో 10 సినిమాలు చేస్తూ ఉండేవారు. అందుకని కనీసం 200 సినిమాలు నిర్మాణం అవుతూ ఉండేది. 200 సినిమాలు అంటే కనీసం 100 నుంచి 150 మంది కార్మికులకి అందరికీ పనులు దొరికాయి. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది కాబట్టి పాపం వీళ్ళు వెళ్ళి డబ్బింగ్ సినిమాలు అవి ఇవి తెచ్చుకొని చేస్తున్నారు. ఇది నిజానికి ఈ కథ నేను విన్నానండి. ఇది రీమేక్ చేసే అంత దమ్మున్న కథ ఇది. కానీ మరి ఎందుకో ఏడాది నుంచి ఎవరు రీమేక్ చేయలేదు. మా సత్యనారాయణకి అదృష్టం పట్టింది. రావిపాటి సత్యనారాయణ ఎన్టీ రామారావు అభిమానండి. ఎన్టీ రామారావు కోసం ఏం చేస్తామంటే ప్రాణం ఇస్తాము అని చెప్పే మా లాంటి వాళ్ళల్లో అతను కూడా ఒకడు. రామారావుకి అంత అభిమాని కాబట్టి నాకు ఒక తమ్ముళ్ళలాగా అతను కూడా. ఎందుకంటే 1980లలో రామారావు కోసం ఆ 82 తర్వాత బాలయ్య కోసం రెగ్యులర్గా వస్తా వాళ్ళ సినిమాలు ఎలా ఉండాలి ఏంటి అని అడుగుతూ ఉండేవాడు. సార్ ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుందని. నేను ఒకసారి భార్గవరాముల్లో విలన్ వేస్తే కూడా వచ్చి గొడవ పెట్టుకున్నాడు. మీరు బాలయ్య బాబుతో విలన్ వేయటానికి వీల్లేదు సార్, మీరు వేస్తే అన్నయ్య ఏంటి లేకపోతే బాబాయ్ ఏంటి లేకపోతే బాబాయ్ ఏంటి తప్ప విలన్ మాత్రం అయిందండి నేను. అంటే అంత ప్రేమిస్తారనమాట అభిమానులు మనని. అలా అతను ఇవాళ ఈ భల్లాల దేవ అయితే మన తెలుగులో కొంచెం చదవటం కష్టమవుతుందని భల్లాల దేవ అని పెట్టినట్టు ఉన్నాడు. ఒరిజినల్ అయితే భల్లాల దేవ అని నేను విన్నా అక్కడ ఆ సౌండ్. అయితే ఒక విచిత్రం ఏంటంటే ఇక్కడ భల్లాల దేవుడు ఉన్నాడు, కట్టప్ప ఉన్నాడు, హీరోయిన్ మాత్రం సాత్విక్ అన్నారు. అది కూడా అవంతికి అని పెట్టేస్తే ఒక పని అయిపోయేది. చక్కగా ఆ పేర్లు పెట్టడంలోనే మనకేం తెలుస్తుందంటే ఈ చిత్రం నిండా కామెడీ ఉందని తెలిసిపోతుందండి. లేకపోతే అలాంటి పేర్లు పెట్టరండి. అలా పెట్టగానే మీకు ఏమవుతుందంటే కామెడీ మీదకి మనసు వెళ్ళిపోతుంది. బళ్ళాలా అని పిలుస్తుంటే ఎక్కడో చూసిన ఆ పేరు మనకి ఈ మంచి కూడా మన సినిమాల్లో కూడా కమెడియన్స్ హీరోలు చెప్పిన మాటలు చెప్పేస్తున్నారు కదా, మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు అని బ్రహ్మాండం కూడా చెప్పేశాడు. అలా ఒక మంచి అద్భుతమైన కామెడీ ఉందనేది టైటిల్ని బట్టి ఈ పేర్లను బట్టి తెలిసిందండి. రెండు, ఒక అద్భుతమైన ప్రేమ కథ అని ఆ టీజర్ మా శ్రీమతి ఆవిష్కరించిన టీజర్ చూస్తే తెలిసింది. మ్యూజిక్ బాగుంది. ప్రేమ కథతో పాటు మంచి పోరాట సన్నివేశాలు కూడా కనపడినాయి దీనిలో. అంటే మాస్ కూడా ఉంది. ప్రేమకి ఎప్పుడు కూడా పాతాడు వైరు రోజు నుంచి ఈ రోజు దాకా ప్రేమ పక్కన మాస్ ఉండాలండి. ఎందుకో మధ్యకాలంలో కొంచెం ప్రేమానంగానే అదేదో లవ్లీగా క్లాసీగా తీద్దామని అనుకుంటున్నారు. కుదరదండి. ప్రేమ అంటే గొడవలు ఉంటాయి, గొడవ అంటే మాస్. ఇది అద్భుతంగా మాస్ ఫిలింగా కూడా ఉంది కాబట్టి అన్నీ బాగున్నాయి.
మా వాడు ఇంత ముందు కూడా సినిమా చాలా మంచి సినిమా, అబ్బో అద్భుతం, అసలు ఆ సినిమా ఎంత బాగా నచ్చిందో దాన్ని ప్రమోట్ చేయలేకపోయాడు పాపం. అందుకని అలా ఇది కూడా ఒక మంచి సినిమా. ఈ సినిమా మా ఆవిడ చాలా అదృష్టవంతురాలని నా నమ్మకం. అందుకని ఆవిడతో చేయించింది, అందుకే అతనికి అదృష్టం బిడ్డలాగా అతనికి అందాలి అదృష్టాన్ని అని. కాబట్టి ఈ సినిమా బాగా ఆడి 4 రూపాయలు సంపాదించి ఈసారి డబ్బింగ్ సినిమాతో కాకుండా స్ట్రైట్ సినిమాతో మా రావిపాడి సత్యనారాయణ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. ఇవే కాకుండా సత్యనారాయణ ఎంటర్ అవ్వటం, రామకృష్ణ సినీ స్టూడియోస్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా తను స్టార్ట్ చేసి, రామకృష్ణ సినీ స్టూడియో అంటే తనును వైవిఎస్ చౌదరి గారు కొలీగ్స్గా వర్క్ చేసిన ఇదిలో ఇవాడు వైవిఎస్ చౌదరి గారు ఆ ఎన్టీ రామారావు ఆశీస్సులతో ఏ రేంజ్కి వెళ్ళడం మనం చూసాం. అలాగే ఎన్టీ రామారావు నుంచి రైటర్స్గా పరుచూరి బ్రదర్స్ గోపాలకృష్ణ గారు కానీ వెంకటేశ్వరరావు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఇంకా అలాగే ఉంటూ వాళ్ళు చివరి వరకు అదే స్థాయిలో ముందుకెళ్లే రేంజ్లో ఉన్నారంటే అది ఆ ఎన్టీ రామారావు ఆశీస్సులో ఉన్న ప్రతి ఒక్కరికి డెఫినెట్గా అట్టగా జరుగుద్ది. అలాగే సత్యనారాయణ గారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి ఆ టెక్నికల్ నాలెడ్జ్తో ఇవాళ ఒక డబ్బింగ్ సినిమా చేస్తూ కూడా ఓ పల్లాల దేవ అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు చలనచిత్ర చరిత్రని స్టామినాని నిరూపించిన సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాలో టైటిల్ తక్కువ దాంట్లో ఉన్న బల్లాల దేవ పెట్టి దాంట్లో ఉన్న కట్టప్పను పెట్టి తన ఇమీడియట్ ఎలా ఎన్కాష్ చేసుకోగలుగుతున్నాడు అనే దగ్గర తనలో ఉన్న ఆ టెక్నీషియన్ను ఆ కమర్షియాలిటీ రాబట్టి అలా చేసుకోగలుగుతున్నాడు. విమల్ అక్కడ పెద్ద హీరో, పెద్ద హిట్. అలాగే ఎస్కేప్ మోషన్ పిక్చర్స్ అని మదన్ తను అక్కడ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ అండి. అంటే మన సెగ ఏదైతే సినిమా ఉందో ఆ సినిమా కూడా ఒరిజినల్ ప్రొడ్యూసర్ మదన్నే. మదన్ అక్కడ టాలెంటెడ్, మొత్తం అన్ని సినిమాలు చేసేది. అలాంటి సినిమాని వాడు తెలుగు ప్రేక్షకులకి సత్యనారాయణ అందిస్తున్నాడు, ఒక సూపర్ హిట్ సినిమా. అలాగే హీరోయిన్ బిందు మాధవి రెడ్డి, ఆవిడ మన ఆవకాయ బిర్యానీ శేఖర కమ్ముల గారి నుంచి వచ్చిన ప్రొడక్ట్. మన తెలుగు అంటే తెలుగు నుంచి వచ్చి తమిళ్లో ఇవాళ హీరోయిన్గా స్థిరపడి ఇటు తెలుగు తమిళ్ రెండు ఇచ్చేస్తున్న బిందు మాధవి రెడ్డి, వీళ్ళందరూ ఉండా ఈ సినిమాని వాళ్ళు చేస్తున్నారు. డెఫినెట్గా ఇది సూపర్ హిట్ అయ్యి, అలాగే సత్యనారాయణ ఏదో కమర్షియల్గా డబ్బు చేసుకుందాం అని కాకుండా మనసుకు హత్తుకునేటట్టు మంచి మంచి సినిమాలు మాత్రమే చేస్తాడు. అలాంటి సినిమాలు ఇదిలో అలాంటి సినిమాలు మన తెలుగు అందిస్తున్న సత్యనారాయణ అభినందనీయుడు. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి సత్యనారాయణకి డబ్బులు వచ్చి తనలో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఆ డైరెక్టర్ నుంచి అంటే కోరనారెడ్డి గారి దగ్గర నెంబర్ ఆఫ్ సినిమాలు వర్క్ చేశాడు. సో అటెండ్ నుంచి మనం ఒక మంచి డైరెక్ట్ తెలుగు సినిమా చేసేటట్టుగా ప్రోత్సహిస్తూ ఇటు మీడియా కానీ ఈవెన్ ప్రేక్షకులు కానీ నచ్చి చేయగలిగితే డెఫినెట్గా అతను మంచి ప్రొడ్యూసర్గా మన తెలుగులో స్థిరపడతాడు. స్థిరపడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ముందుగా మా అన్నగారు, మా గురువుగారు పరుచూరి గోపాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తర్వాత మా ప్రసన్న గారికి, అలాగే రైటర్ కృష్ణదేవి గారికి, మా అమ్మగారికి, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా సత్యదేవ పిక్చర్స్ బ్యానర్పై ఇంతకుముందు మళ్ళీ వర్సెస్ రవితేజ అనే సినిమా చేశాను. మళ్ళా దాని తర్వాత ఈ బల్లాల దేవ ఓ మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. ఈ సినిమాని రీమేక్ చేయడానికి 1 సంవత్సరం క్రితం ఇద్దరు ముగ్గురు పెద్ద ప్రొడ్యూసర్లు ట్రై చేశారు, కానీ అప్పుడు ఎందుకో కుదరలేదు, మదన్ గారు ఇవ్వలేదు. దాని తర్వాత మదన్ గారు మళ్ళీ నన్ను కొంచెం ఆయనతో యాక్సెస్ ఉండి బట్టి ఈ సినిమా డబ్ చేసి సరదాగా బాగుంటుంది నీకు మంచి సినిమా అని చెప్తే నేను చూసి మంచి కామెడీ, మంచి యాక్షన్ ఓరియంటెడ్, కామెడీ లవ్ సాంగ్స్ బాగున్నాయి. ఎళ్ళిళ్ళు ఇప్పుడు మంచి మ్యూజిక్ డైరెక్టర్, అక్కడ సాంగ్స్ బాగున్నాయి. ఇమాన్ ఇవన్నీ చూసిన తర్వాత ఇది చేద్దాం అనిపించి చేశాను. ఓ మంచి సినిమా, మంచి ప్రయత్నం అని నేను భావించాను. దీనికి ఈ పబ్లిసిటీకి మీ అందరి సహకారం కూడా ఉండాలని కోరుకుంటూ, ఇది టికెట్ కొనుక్కొని లోపలికి వచ్చే ప్రతి ప్రేక్షకుడికి రీచ్ అవుతుంది, వాళ్ళని ఆనందంతో ముంచెత్తుతుందని మాత్రం చెప్పగలను. డెఫినెట్గా బయటకు వచ్చేటప్పుడు సినిమా ఎలా ఉందని ఎవరైనా అడిగితే సినిమా బాగుందనే చెప్తారు. ఎందుకంటే ఈరోజు ఎంటర్టైన్మెంట్ని చూస్తున్నారు, ఎంటర్టైన్మెంటే మెయిన్. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ లేని సినిమా ఎలా ఉంటుంది అంటే అది కొన్నాళ్ళు ఒక 1 వీక్ ఒట్టు అట్లా ఉంటుంది. ఎంటర్టైన్మెంటే మెయిన్ అయిపోయింది ఇప్పుడు. కామెడీ, మంచి కామెడీ, ఆరోగ్యవంతమైన కామెడీ, అంటే దీంట్లో డబుల్ మీనింగ్ డైలాగులు లేకపోతే ఇట్లాంటివి ఏమి ఉండవు. క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా. సెన్సార్ వారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు, సినిమా చాలా బాగుందని. స్ట్రైట్ సినిమా లుక్ ఉందని చెప్పారు, చాలా ఆనందం వేసింది. ఈ సినిమాని ఈ నెల 24వ తేదీన మనం రిలీజ్ చేస్తున్నాం. అందుకని ఈ సినిమా విజయం సాధించాలని మనసుకొని మరి ఆశిస్తూ ఉన్నాను. అది
దానికి మీ అందరి సహకారం కావాలి.